रामकृष्ण प्रभु कृपा संकल्प मंदु मन स्ने कुल व्यवस्था नी कुल वेर ना कुल वेर नी पद पोलमी नकमी नी पद आवल नागु आवल नी पद गेदल आर गेदल नी बंडी ना बंडी नीक कटार उसकालटार केसीपी షుగర్ ఫ్యాక్టరీకి మూడు సంవత్సరాలు చెరుకుని నేను తోలుకున్నా. రెండేండ్లు ఫర్మెంట్లు లేవంటే చెరుక్కి బెల్లం వండుకున్నా, నేనే బెల్లం వండుకున్నా అమ్మ్యా. నేను చెప్తున్నా మరలా మాయ మాటలు నేను చెప్తున్నా. శ్రమపడిన శ్రమజీవిని నేను, కాబట్టి ప్రత్యక్షత చూచా. యేసు ప్రభుది తిండి లేకో కట్టుకోటానికి బట్ట లేకో ఏమీ లేక కాదు, దేవుడు అవసరం. కాబట్టి దేవుని తోడు అవసరం. సూర్యుడు లేకుండా సృష్టికి की వెలుతురు ఏముంటుందయ్యా? పంచభూతాలు లేకుండా ఏ ప్రాణి బ్రతుకుద్ది? కాబట్టి విషయాలు ఆలోచించు రామకృష్ణ, తొందరపడవద్దు. నార్మీ అన్నాడు నన్ను నా స్నేహితుడిగా. ఇంత గొప్ప వ్యక్తివి నువ్వు, నీవేంటి ఒక భిఖారిలాగా యేసుప్రభు దేవుడిని బయలుదేరి భజన చేసుకుంటా ఒక పాస్టర్ అయ్యేవని తెలిసి గుంటూరు రాధాకృష్ణ అనే మా స్నేహితుడు ఒకడు కప్తానుపాలెం. ఆయనది కప్తానుపాలెమే, ఇతనిది కప్తానుపాలెం, రామకృష్ణ గారిది కప్తానుపాలెమే. కమ్మతను గుంటూరు రాధాకృష్ణ అనేవాడు కప్తానుపాలెం గ్రామమే, అతను హరిజన మాల. మేమందరం కలిసి చదువుకున్నాం కాబట్టి వాడు చెప్పాడంట ఆర్టీసీ డ్రైవర్ అయ్యిండి. అరే మన సుదర్శనం యేసుప్రభు భక్తుడు అయిపోయాడు, చాలా బాధేస్తుందిరా, బస్సే కట్టే అటు ఇటు మీటింగ్కి వెళ్తే కనపడతాడు బైబిల్ ఇచ్చుకుని అని రాధాకృష్ణ గారు చెప్తే ఈయనకి బాధ వేసి నన్ను సూత్తాకు వచ్చాడు. అది అప్పుడు మాట్లాడినాను, అయ్యా రామకృష్ణ గారు మనం ఇద్దరము మానవ మాతృలమే, నేల వలికిన తర్వాత మరలా పైకి ఎత్తబడని నీటి వంటి వాడు నరుడన్నాడు. కాబట్టి విషయాలలో దేవుని యొక్క ఏర్పాటు మనం గమనించుకోవాలి. విసరి వెళ్ళి వెనుకకు తిరిగి రాని గాలి వంటి వాడు నరుడన్నాడు. ఏ పాటిది? నాసికారంధ్రములలోనే ఊపురున్నవాడన్నాడు దేవుడు. కాబట్టి మన ఊపిరి నాసికారంధ్రములలోనే, దేవుడనేవాడు మట్టిని దిగట మట్టిని తీసి తన స్వరూపమందు మానవుని తీసి ముక్కు ద్వారా ఊపిరుదుగా మానవుడు జీవించు ప్రాణి అయినాడు అని బైబిల్ గ్రంథం ఉంది. ది బుక్ అని ఉంది బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం అని. దీనికి తప్ప దేనికన్నా పేరుందా? ఎక్కడన్నా నువ్వు చూడు ఏ పుస్తకానికన్నా ది బుక్ అని ఉందా? బుక్ అంటే పుస్తకం ఆంగ్ల భాషలో, తెలుగు భాషలో పుస్తకము అని. సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన మాజీ భారత ప్రెసిడెంట్ గారు, ఆయన అరబ బ్రాహ్మణుడు, మద్రాసు బ్రాహ్మణుడు. ఆయన మన దేశానికి ప్రెసిడెంట్ గారు అయ్యారు. ప్రెసిడెంట్ గారు అయినప్పుడు ఆయన జీవితంలో ఒక సత్యం రాయబడి ఉంది. ఆయన ప్రెసిడెంట్ అవగానే ప్రెసిడెంట్ భవనానికి వెళ్ళి మరి వడ్డన చేశారు. అందరూ పెద్దలు కూర్చొని తింటారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ప్రధానులు, అధికులందరూ కలిసి తింటారు. ముందుగా దేశ ప్రథమ పౌరుడని ఆయన కూర్చుని తినటం మొదలెట్టినాక మనం తినాలని అందరూ వేచి చూస్తున్నారు. ఆయన వెళుతూ భార్యభర్తలు మనమరాలిని తీసుకెళ్లారంట ఆ భోజనశాలకు. భోజనశాలకి అధ్యక్ష భవనములో భోజనశాలకు వెళ్ళిన తర్వాత కూర్చుని అన్నం తినే ముందు జరజర కన్నీళ్లు కారుస్తున్నాడంట. ఆ మనమరాలు చూసి తాతయ్య కూర్చుని అన్నం తినాలి కానీ కళ్ళు ఏడుస్తున్నావేంటి కన్నీళ్లు కారుస్తూ అని అన్నదంట మనమరాలు. నువ్వు చదువుతున్నావు కదా, నేను చదివే కదా ఆయన జీవిత చరిత్ర. ఆయన ఏమన్నాడు, అమ్మా ఒకప్పుడు రెండుసార్లు అరవ బ్రాహ్మణుని గనక బ్రాహ్మణ సాంప్రదాయములో ఆకులో అన్నం తినాలి, ఒక్కొక్క రోజు నిర్ణయించుకుంటాం. రెండుసార్లు అన్నం నేను తినలేదు, కారణం ఆకు కొనుక్కోటానికి డబ్బులు లేక అన్నం తినలేదు. నేను భోజనానికి ఇస్తరాకు కొనుక్కోటానికి డబ్బులు లేక ఆకులో తినాలని, ప్లేటుల్లో తినకూడదని, ఎంగిల్లో తినకూడదని పూజ సంబంధమైన రీతిగా రెండుసార్లు భోజనం తినలేదు. కానీ ఆకు కొనుక్కోటకే డబ్బులు లేని నేను
భగవంతుడు నన్ను బంగారు ప్లేట్లో అన్నం తింటున్నా, గ్లాసులో నీళ్లు త్రాగుతున్నా, ఇది చూచి దుఃఖం. భగవంతుడు నన్ను ఏ స్థితికి తెచ్చాడు? ఆయన ఎందుకు యేసుప్రభు నమ్మాడని తెలిసిన ఇండియన్ ఫిలాసఫీ రాశారు రాధాకృష్ణ గారు, అమోఘమైంది ప్రపంచంలో. కానీ ఎందుకు ఆయన బయటికి రానిలేదు? గాంధీ మహాత్ముడు బైబిల్ చదువులా కృత నిబంధనని ఆయన దేంతో ఓ ఈ చంప కొడితే ఆ చంపకితే తిప్పు అని చెప్పింది ఎవరు? ఎక్కడ చదివాడు ఆయన? ఆలోచించుకొని రాధాకృష్ణ గారు ఎందుకన్నాడు? దేవుని దైవల్ని స్థితి ఆయన ప్రెసిడెంట్ అయ్యాడని ఆయనకు ఒక మేనల్లుడు ఉంటే ఆయన మద్రాసు నుండి చెల్లి కొడుకుని తీసుకుని రాధాకృష్ణ గారి దగ్గరికి వచ్చారట. అన్నయ్య వీడు తింటలేదు త్రాగటలేదు, ఏడిపిస్తున్నాడు ఏడుస్తున్నాడు, నిద్రపోవట్లేదు, పరుగులు ఎత్తుతున్నాడు, ఇవన్నీ ఇది చేస్తున్నాడు. అన్నయ్య ఇది నిద్రలేదు, వీడికి మెంటల్గా ఉంది, నిద్రలేదు, నిద్రపోవటం లేదు, తినటం లేదు, ఏదో మాట్లాడతాడు, తనకు తానే మాట్లాడుకుని ఏమంటారా, పిచ్చోడు అంటారా లేదా? తనకు తానే మాట్లాడుకునేవాడిని ఏమంటారు? తనకు తానే నవ్వుకునేవాడిని ఏమంటుంది లోకం? పిచ్చోడు అంటారా లేదా? పిచ్చి పట్టిందే రట్నవుతావు అంటారా లేదా? కాబట్టి అట్టా మెంటల్గా మతిచెడి, బాగా చదివిన మతిచెడి. ఆయన మేనల్లుడి పేరు సుధాకర్. చెల్లి తీసుకొచ్చింది, అన్నయ్య నా దుఃఖం ఇదే, పెనివిటి లేని నాకు ఒకడే కొడుకు అనుకున్నా, కానీ ఇంత మెంటల్ అయిపోయాడు వీడు అని ఏడుస్తుంటే, అమ్మా వారం రోజులు నా దగ్గర వీడు నుంచు, నీకు ఇల్లుంది కాబట్టి వెళ్ళు, తర్వాత నేను తీసుకొస్తా లేకపోతే కబురు చేస్తాను రా, విడిచిపెట్టి వెళ్ళింది ఆ తల్లి. నేను చదివింది చెప్తున్నా, విడిచిపెట్టి వెళ్ళింది ఆ తల్లి. చూచాడు ఒకటి రెండు రోజులు అయింది, మూడవ రోజున ఈయన కేక వేసి సుధాకర్ ఇటు రమ్మని చేయిసిరాడు. ఈడీడే మెంటల్గా ఉంటున్నాడు కదా, రమ్మని చేయిసిరితే దగ్గరకు వచ్చాడు. పెద్ద లైబ్రరీ సర్వేపల్లి రాధాకృష్ణ గారిది. లైబ్రరీకి వెళ్ళి పుస్తకం తెచ్చిపెట్టరా అన్నాడంట. లైబ్రరీకి వెళ్తే ఎన్నో పుస్తకాలు, నువ్వు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేధావివి కదా, భారతదేశ అధ్యక్షుడివి కదా మామయ్య, ఎన్నో పుస్తకాలు ఉంటే పుస్తకం తెచ్చిపెట్టరా అని అంటున్నారు. ఆ పుస్తకం పేరేదో చెప్పు. కాదురా, పుస్తకం అనే ఉంటుంది తెచ్చిపెట్టమన్నాడు. ఈయన తిరిగి తిరిగి లైబ్రరీ అంతా చూసి వచ్చి, అది ఎక్కడా లేదు మామయ్య, పుస్తకం అని ఎక్కడ రాసలేదు, కాదు మరలా వెళ్ళి చూడరా అన్నాడు. చూసి వచ్చాడు, మూడోసారి పంపించాడు. అసలే పిచ్చోడేమో, పిచ్చోడు ముందు ముక్కు గోక్కొకటి అన్నట్టుగా మామయ్యని అన్నాడంట. నేను నిన్న మాట చెప్తున్నాను, నేను చదివిని చెప్తున్నాను నీకు రామకృష్ణ గారు, నేను చెప్తున్నా కదా ఆ స్నేహితుడితో మా సంభాషణ, అప్పుడు చెప్పాను రామకృష్ణ ఇది ఇది సర్వేపల్లి రాధాకృష్ణ గారి మేనల్లుడు సుధాకర్, వాడు మెంటలు వచ్చి తీసుకొచ్చి ఆ చెల్లి అప్పగించెళ్ళింది. ఈయన భారతదేశపు అధ్యక్షుడయ్యుండి వీడికి నెమ్మది తేవాలి అని భగవంతుణ్ణి ప్రార్థన చేసుకుంటూ ఒకరోజు మూడవ రోజున ఆ చెల్లికి విషయాలు చెప్పాలి కదని ఆ సుధాకరని లైబ్రరీలో కూర్చుని పుస్తకం తెచ్చిపెట్టరా అన్నాడు. పుస్తకం పేరేంటో చెప్పమామి అన్నాడు. కాదు పుస్తకం అని ఉంటుంది వెళ్ళడమ్మన్నాడు. ఈయన రెండుసార్లు వెళ్ళొచ్చి ఒళ్ళు మండింది, మూడోసారి పంపించారు. యూ స్టూపిడ్ అన్నాడు వాళ్ళ మేనమామ ఇండియా ప్రెసిడెంట్ గారిని. యూ స్టూపిడ్, బుద్ధి లేనోడా, ఇంత చదివావు భారతదేశ ప్రెసిడెంట్ అయి ఉన్నావు, కానీ ఆ పుస్తకం పేరు చెప్పు, ఎట కనపడుతున్నాను నీకు పుస్తకం పేరు చెప్పకుండా, అన్ని గ్రంథాలుంటే ఆ పుస్తకాల పేరు చెప్పకుండా, దేన్ని దమ్మంటారు చెప్పు మామయ్య, ఆ పుస్తకం పేరేంటో చెప్పు అన్నాడంట. అరే ది బుక్ అని ఉంటుంది, వెళ్ళి చూసి తేరా అన్నాడంట. అది వెళ్ళగానే కనపడుతుందంట ఆ గుమ్మం పైన ఆ లైబ్రరీలో పెద్ద అక్షరాలతో ది బుక్ అంటే ది బైబిల్ THEBIBL బైబిల్ అని ఉంటుంది, ది బుక్ అని ఉంటుంది చూడరా పుస్తకం. ఈ నెల్లి ఆ బైబిల్ని తెచ్చి మామయ్య నన్ను క్షమించు, పుస్తకం బైబిల్ గ్రంథం పుస్తకమే, తెలుగులో బైబిల్ అంటే బిబ్లికల్ భాషలో పుస్తకము అని, కాబట్టి ది బుక్ అని ఇంగ్లీష్లో ఉంటుంది అది పుస్తకము.
అది పుస్తకం దేనికున్నది ఇదే పేర్లు ఉంటాయి ఆయా గ్రంథాలు ఈ గ్రంథాలు అవన్నీ అని దీనికి ఇంకా దీనికి ఇంకేమీ లేదు ది బైబిల్ అనే ఉంది నా చేతిలో ఉంది ఎక్కడన్నా చూడు సృష్టిలో కాబట్టి ఆ పుస్తకం నువ్వు మాకరించి దీనిని చదవరా అని చెప్పాడు ఇది నువ్వు చదివేటప్పుడు ఈ బైబిల్ ని నీతో ఎవరన్నా మాట్లాడుతున్నట్లు నీకు అర్థమైతే ఆ మనిషితో నువ్వు మాట్లాడుకోరా నేను వచ్చి కేకేస్తాను ఆ తలుపేసుకోమన్నాడంట నువ్వు తీవన్నప్పుడు మేము తీస్తాం ఈ లోపు ఈ ఇందులో ఉన్న వ్యక్తి ఎవరన్నా నీతో మాట్లాడుతున్నట్టుంటే ఇది చదివేటప్పుడు ఆ వ్యక్తితో యూ కెన్ స్పీక్ నువ్వు ఆయనతో మాట్లాడు తర్వాత తలుపు కొట్టి మేము తీస్తామన్నాను మూడు పగళ్ళు రాత్రులు తీకోకుండా చదివి 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 ఎలిగెత్తి ఏడ్చి వాట్ ఏ రిచ్డ్ మ్యాన్ ఐ ఆమ్ వాట్ ఏ రిచ్డ్ యంగ్ మ్యాన్ అని ఏడ్చాడంట్రా ఏడ్చి 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 ఒక పాట ఉంది రామకృష్ణ ఏడ్చి ఏడ్చి కన్నీళ్లతో కాళ్ళు కడిగితి నా ముచ్చటైన కురులతో కాళ్ళు తుడచితి బైబిల్ గ్రంథములు పలువురు ఒక గొప్ప వేశ్యని ఆ ఊరికే వదినన్న ఓటోడు భార్య వల్లకాట అంతటి వదినన్నట్లుగా అటువంటి వాళ్ళు ఉంటారా అందరికి వేశ్య లాంటిది ఆమె యేసుప్రభుని చూచి ఆయనను కాళ్ళు పట్టుకుని కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగిందని ఉంది కురులతో ఆ పాదాలు తుడిచింది అని కాబట్టి ఆ భక్తుడు ఆమెను గురించి ఒక పాట రాశాడు బైబిల్ గ్రంథంలో ఆమెను గురించి కాబట్టి జాలిపడ్డాడు దేవుడు ఆ ప్రత్యక్షత చూచింది ఆదరణ పొందింది 12 సంవత్సరాలు ఆమె జీవితంలో శ్రావ వ్యాధి తగ్గలేదు ఉన్నదంతా ఖర్చు చేసుకుని మరింత సంకటపడింది ఎన్నో వైద్యుల దగ్గర ఎంతమందో వైద్యుల దగ్గరికి ఎన్నో హాస్పిటల్కి వెళ్ళింది బాగుపడలేదు ఎవరో చెప్పారు నజరేయుడని యేసు ఇదిగో మాట చెప్పి రోగులను బాగు చేస్తున్నాడు చనిపోయిన వారిని లేపుతున్నాడు సముద్రం మీద నడిచాడు మాట చెప్పి కుష్ఠరోగులను పుట్టుబృడ్డు వారికి దృష్టిస్తున్నాడు ఇవన్నీ అని చెప్తుంటే ఆమె విన్నది ఎప్పుడు శ్రామము కాబట్టి రాత వాసన మాగుడు వాసన వేసుకుంటూ నేను ఆయన దగ్గరికి ఏమని ఎదురుగుండా వెళ్ళను పక్కకి వెళ్ళని అందరు ప్రజలు ఆయనతో నడుస్తుండగా ఆ మూగి ఉన్న జనులలోనికి మధ్యలోకి వెళ్ళిందంట ఆమె మధ్యలోకి వెళ్ళి మూగి ఉన్న జనులలోకి మధ్యలోకి వెళ్ళి ఆగి దాగి ప్రభు యొక్క అంగీని ముట్టిందంట ఆయన నిలిచి నడిచేవాడు అనేకులు ఆయన చుట్టూ ఉండగా నడిచేవాడు ఆగి ఎవరో నన్ను తాకారు ముట్టారు అని చెప్పాడంట అడిగాడంట వేల మంది నీ చుట్టూ నడుస్తున్నారు వస్తున్నారు ఎవరో నిన్ను తాకటం ఏంటి ప్రభువా ఇదేం మాట అని ఆ శిష్యులు 12 మంది ఉన్నారని ఉంది వాళ్ళల్లో పెద్దవాడు ఒకడు పేతురు అనేవాడు అడిగాడంట పేతురు అందరూ నన్ను తాకుతున్నారు రుద్దుకున్నారు మీద పడుతున్నారు తప్పికెళ్తున్నారు అది వేరు కానీ ఒక ప్రత్యేకమైన అవసరము నిమిత్తమై ఆశతో ఒకరు నన్ను నా అంగీని తాకారు ప్రభావము నాలో నుండి వారిలోనికి వెళ్ళింది అని ప్రభు చెప్పాడంట ఆమె దాగి ఉండలేను అనుకుని ప్రభు దగ్గరికి వచ్చి గడగడ వణుకుతూ నేనే అనగా ఆ జీవితాన్ని అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది బాగు చేసింది సమాధానం గల దానిపై వెళ్ళు ఇక పాపం చేయొద్దు అని చెప్పాడురా చదివేనరా మాయ మాట కాదు కదా ఆ దేశం ఆ ప్రజలు ఆ జాతి అంత ఇది అందుకనే మన దేశంలో ఒక భక్తుడు ఒక పాట రాసినాడురా ఆమె జీవితం మీద ముగి ఉన్న జనులలోకి ముందు చేరితి ఆగిదాగి ప్రభువు వస్త్ర చెంగు తాకితి ముద్దులీడితి ప్రభు శుద్ధ హృదయము శుద్ధ పాదాలు కన్నీటితో కడిగి కురులతో తుడిచి ముద్దు పెట్టుకుందిరా దానిని కాబట్టి ఆయన మాట విన్నాను
రామకృష్ణ రామకృష్ణ నేను అంకితం అయ్యా గోధుమలు ఇస్తారు దుప్పట్లు ఇస్తారు గోధుమ పిండి ఇస్తారు పాల పిండి ఇస్తారు అని క్రైస్తవునైతే నేను ఉద్యోగం కోసం వ్యాపారం కోసం ప్రభుని నమ్మలేదు రామకృష్ణ మీకు తెలుసు కట్టి ప్రభుని నమ్ము నువ్వేం పేరు మార్చుకోవక్కర్లేదు ఊరి విడిచి వెళ్ళక్కర్లా నీ భార్య కానీ పాలేళ్ళు కానీ ముగ్గు మానక్కర్లా ఆభరణాలు తీయక్కర్లా ప్రభు ఉన్నాడు ఆయన ఉన్నాడు ఇదిరా ఆలోచించుకో దేవుడట దేవుడు రా దేవుడు ఎందుకు అవసరమురా నాకు తల్లి ఉంది తండ్రి ఉన్నాడు జన్మనిచ్చారు నాకు పొలం ఉంది దున్నే పాలేళ్ళు ఉన్నారు కూలీలు ఉన్నారు పనులు చేయటానికి ఆనందించడానికి సినిమాలు ఉన్నాయి నా ఆనందానికి నా భార్య ఉంది బిడ్డలు ఉన్నారు ఇంకా దేవుడు ఎందుకు అవసరమురా అన్నాడు ప్రభువా ఇంత జ్ఞానంగా మాట్లాడుతున్నాడు ఈ రామకృష్ణ గారికి నేను ఏం చెప్పాలి నీ ప్రత్యక్షతను గురించి అని ఆలోచించగా మీ ఇద్దరు మాట్లాడుతుండగానే ఒక ఆలోచన వచ్చింది మా అక్కని కాకేశ కోడి గుడ్డు తెప్పించాను చిన్న ఈతాకులతో మందిరం కట్టుకున్నాము చుట్టూ ఈతాకులు కట్టుకుని పేదరికం చేత ముందుగా ప్రార్థన పెట్టుకోటానికి అక్కడికి తెచ్చిపెట్టింది రామకృష్ణ కోడి రెక్కల కింద పెడితే 21 రోజులకు ఇది పిల్లవుద్దు గుడ్డు అవుద్దు ఈ గుడ్డు పిల్లవుతుంది జీవకణాలన్నీ ఆ గుడ్డులో ఉన్నాయి 21 రోజుకు పిల్లవుద్ది లేదు 24 గంటలు ఎలక్ట్రికల్ దీని హీటర్ మీద పెడితే ఆ గుడ్డు పిల్లవుద్ది ఎలక్ట్రికల్ హీటర్ మీద వద్దు ఈ కోడి రెక్కల కింద వద్దు ఈ కోడి గుడ్డుని పిల్ల చేయరా ఇక నువ్వే దేవుడు అని ఎమ్మటి వస్తాను నువ్వు సినిమా హాల్ దగ్గర టిక్కెట్లు అమ్ముతూ ఉంటావు కదా చాలామంది చెప్తాను మీ స్నేహితులు ఎక్కడున్నాడని నేను ఇట్లాగు రామకృష్ణ కాబట్టి నీ ఎమ్మటి వస్తా చేయరా అన్న ఎట్టవుతుందిరా అన్న అదే రమ్మ జీవితం నేర్చుకోయా సరే ఆయన కొంచెం ఇదై సుదర్శను నేను మరలా వస్తా తెలివి తక్కువగా ఏంటో వాగుడు వాగుతున్నావు నువ్వు నేను మరలా వస్తారా అప్పుడు తెలుసుకుందాము అన్నాడు ప్రభువా నా స్నేహితుడు గుంటూరు జిల్లా తెనాలి పట్టణం ప్రక్కన కటివేరం ఉంది ఆ ఊరు ఈయన అత్తగారు కటి భార్య దగ్గరికి బిడ్డల దగ్గరికి వెళ్తున్నారా అన్నాడు సరే ప్రార్థన చేస్తాను ఆగరా అన్నాను ప్రభుకి చెప్తాను ఆగరా నీ ప్రయాణాన్ని గురించి అన్నాను రే ఎవడు ఒకడు చేసుకు నువ్వు చేసుకోరా నాకెందుకురా అన్నాడు అంటున్నా ప్రభు వాడు వెళ్తున్నాడు క్షేమముగా ఉంచు మళ్ళా నా దగ్గరికి వస్తానన్నాడు మేము స్నేహముకి క్షేమముగా కలుసుకోవటానికి సహాయం దయచే ప్రభు అన్నాను అప్పుడు ప్రభు ఎమ్మటే నాకు చెప్పాడు ఆకాశం నుండి మాట్లాడు నీ స్నేహితుడు ఇక అన్నాడు నిన్ను చూడడు నీవు ఆయన్ను చూడవు అన్నాడు దేవుడు మూడో రోజునే పట్టుకుంటే లేపితే కండలూడో చెట్టు చచ్చిపోయాడు కట్టువీరంలోనే రామకృష్ణ అంటే మానవుడు విర్రవీగకూడదు ఏ పాటిది మానవ బ్రతుకు ఏ పాటిది జ్ఞానం ఆ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆ మేనల్లుడు ప్రభువారి ప్రత్యక్షత పొంది ఆ తర్వాత మద్రాసు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుకి సాక్షిగా ఉండి పాస్టర్గా ఉండి పాల్ సుధాకర్ అని పేరుతో మచిలీపట్నంలో కూడా బోధ చేయటం విన్నారు కాబట్టి అయ్యా ఏదో లేక కాదు దేవుడు నాడు మనవ చేసుకున్నవాడు కాదు దేవుడు మనలను చూచువాడు దేవుడు సృష్టిని చూచువాడు దేవుడు విమోచన కలిగించేవాడు దేవుడు మనం చూసేవాడు కాదురా కానీ మనలను చూచేవాడు దేవుడు ఒకసారి మా స్నేహితుడు నేను మద్రాసు వెళ్ళాల్సి వచ్చింది కాలేజీకి కానీ చౌదరి గారు ఉన్నారు 2 కార్లు ఉన్నాయి బొందలపాటి సుబ్బారావు గారు అని 2 కార్లు ఉండి ఆ కొడుకులు ఇద్దరు కాబట్టి మన కారు పంపుతాను పాస్టర్ గారు విజయవాడ దాకా సర్కార్ ఎక్స్ప్రెస్కి వెళ్తాను అన్నారు అన్నారు సరే ఆ కారు కోసం చూస్తే ఆ డ్రైవర్ చాలా లేటుగా రావటం జరిగింది ఎప్పుడు తీసుకెళ్తావు నన్ను నువ్వు రానంటే ఎవరొకరిని పంపేవారుగా మీ ఓనర్ గారు ఆ సర్కార్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతే నాకు మళ్ళా రేపటి దాకా ఏ విధులు అప్పుడు ఎప్పుడది 47 సంవత్సరాల నాటి సంగతి చెప్తున్నాను కాబట్టి ఆయన చాలా స్పీడ్గా నడుపుతున్నాడు
ఆములు దూములుగా నడుపుకుపోతున్నాడు. నేను చూశాను, సరే బయలుదేరి ఇక్కడ నుండి ఒకలగడ్డ, కొడాలి, కూచిపూడి అటు మలుపు తిరిగి అయ్యంక మీదుగా పామరెల్లి విజయవాడ వెళ్తాము. అక్కడ ఉండ్రపూడి దగ్గర ఆంజనేయ స్వామి గారి గుడి ఉంది రోడ్డు ప్రక్కనే. అటు వెళ్ళే వాహనాలు, ఇటు వచ్చే వాహనాలు ఆపి, బళ్ళు ఆపి ఈ బూ తెచ్చుకొని గంట కొట్టి భగవంతుని దర్శనం అని పెట్టుకుంటూ వస్తారు. నాకు వచ్చిన డ్రైవర్ గారు పాగోలు కృష్ణ అని, ఆయన పాగోలు, ఆయన వచ్చాడు. బాగా స్పీడ్గా నడుపుకెళ్తున్నాడు. అక్కడ ఆగి ఈ బూది పెట్టుకు తెచ్చుకోవటం, కారుకు పెట్టడం నాకు తెలుసు. చాలాసార్లు వెళ్ళాం కనుక. బస్సులు కూడా ఆపి లారీలా పెట్టుకొచ్చుకుంటుంటారు. ఇక నాకు టైం అయిపోయింది, కోపడ్డానేమో చాలా క్రిటికల్గా నడుపుతున్నాడు. అప్పుడు నేను చెప్పాను, కృష్ణ యాక్సిడెంట్ జరిగిందే, అది దాన్ని ఎదురొస్తే ఇటు లెఫ్ట్కి సిరితే ఎనకుండా నేను చచ్చిపోతాను, ఇలువుగా గుద్దే ఇద్దరు చచ్చిపోతాం, కానీ నువ్వు లెఫ్ట్కే ఇసిరి నేను చచ్చిపోవాలని చేస్తే నీ కర్మ ఆరని అగ్నిగుండం, నేను తప్పక మోక్షానికి వెళ్ళిపోతా. ప్రభు నన్ను ప్రేమించాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, తన రక్తం కార్చాడు, నాకు విడుదల కలిగింది నా పాపానికి. కాబట్టి నీకు ఆ పాపానికి విడుదల లేదు, నువ్వు పాపాత్ముడుగానే బ్రతుకుతున్నావు. ఒకప్పుడు నేను అబద్ధికుడిని, ఒకప్పుడు అబద్ధమాడే, దొంగతనాలు చేసి చిన్న చిన్నవి, ఒకప్పుడు పరస్త్రీ వ్యామోహంతో చిలిపి చేష్టలు చేశా. పెళ్లి కాకముందు, ప్రభుని ఎరగక మునుపు కొన్ని కొన్ని విషయాల్లో దొంగతనాలు చేసి అబద్ధాలు ఆడి సినిమాలు చూశా. ఇవన్నీ చేసి పూజ పునస్కారాలు మా ఇంట్లో ఉండేవి. ప్రభు ప్రత్యక్షత చూసిన తర్వాత నా పాపాలు నేను ఒప్పుకొని దేవుని దగ్గర చెప్పుకున్నా. పాపాలు దాచుకున్న వారు వర్ధిల్లరు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వారు కనికరం పొందుతారని అంటే వాక్యం చదువుకుని నేనట్టు పశ్చాత్తాపడుంటున్నా ఇన్నేండ్ల నుండి. కాలిని విర్రవీగి అటు ఇటు ఏంటో గిరికీలు తిప్పినట్టుగా ఇసురుతున్న వెంటయ్య కారు, నువ్వు డ్రైవరేవే కానీ నీవే నేర్పరువు అనుకోకు. పని చేయించుకునేవాడు, పని చేసేవాడి కంటే జ్ఞానం ఉంటుంది, నేర్పరై ఉంటారు, గుర్తుపెట్టుకు. జీవితంలో అని నేను చెప్పాను. అందుకని నడుపు స్పీడు కానీ పద్ధతిగా నడుపు అని చెప్పాను. ఇక అక్కడ ఆగితే మళ్ళీ లేట్ అవుద్దు, కోపడుతుంది అనుకున్నాడేమో. ఆంజనేయ స్వామి గుడి తిన్నగా వెళ్ళిన తర్వాత వెనక్కి తిరుగుకుంటూ నడుపుతున్నాడు. పామరేపుకి వెళ్తున్నాడు కాబట్టి వెనక్కి చూసుకుంటా ఆంజనేయ స్వామి బొమ్మను చూడాలని వెనక్కి చూసుకుంటా స్పీడ్గా నడుపుతున్నాడు. అప్పుడు నేను చెప్పాను, కృష్ణ నువ్వు వెనక్కి తిరిగి ఆంజనేయ స్వామి బొమ్మ చూడక్కర్లేదు. నేను చెప్తున్నాను, నిన్ను నన్ను చూసేవాడు దేవుడు, నువ్వు నేను చూసేవాడు కదయ్యా. నువ్వే నేను చూస్తావు. పామర వెళ్తుంటే అంటేరావు గారు పెద్ద బొమ్మ ఉంటుంది, అవతలకి వెళ్తే జగజ్జీవనరావు బొమ్మ ఉంటుంది, ఇంకా అవతలకి వెళ్తే కురుమద్దాలు మాల్పులు తిన్నగా అంబేద్కర్ బొమ్మ పెద్దది ఉంటుంది, కాపుల మధ్యకెళ్ళు వంగవీటి మోహన్ రంగా బొమ్మ ఉంటుంది, బ్రాహ్మణులందరికి చూడు ఇందిరాగాంధీది, జవహర్లాల్ నెహ్రూది ఆ బొమ్మ ఉంటుంది, సాబిలకు చూడు హుస్సేన్ ఆయన బొమ్మ ఉంటుంది, కామిట్లకు చూడు మహాత్మా గాంధీ బొమ్మ వేసుకుంటారు వాళ్ళ కులాలను బట్టి అభిమానాలు చొప్పున. కానీ నువ్వు చూసేది బొమ్మ, నేను చూసేది బొమ్మ, కానీ నిన్ను నన్ను చూసేవాడు కునుకడు, నిద్రపోడు. రాజుబాబు గారు అని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి స్టేషన్ చెప్పిన వాడు గండిగుంట, డబుల్ ఎంఏ చేశాడు, ఆయన ఒక పాట రాశాడు భక్తుడై, కునుక నువ్వు నిద్ర పోనంటివే నన్ను కాపాడుటకై నా యేసు ప్రభువా, కునుక నువ్వు నిద్ర పోనంటివే నిన్ను కాపాడుటకై నా ప్రాణ ప్రియుడా, మరువ జాలను నిన్నంటివే విడువను ఎడ బాయనన్నిన అభయమే ఇచ్చినావా, ఆశలే తీర్చినావా. కునుకను నిద్రపోనని చెప్పాడు దేవుడు. ఆయన పగలైన రాత్రులైన కునుకడు నిద్రపో, 1000 మంది నీ ప్రక్క పడినను, 10,000 మంది
కుడి ప్రక్క కూలిన ఏ అపాయము రాదంటివే ఆధారమే లేని అన్యుని ప్రేమించి అర్హత లేని నీచుని కరుణించి ఆశ్రయమైన ప్రభు. కాబట్టి కునుకడు, నిద్రపోడు. దావీదుని యూదులు రాజు అక్కడ చెప్పాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? సోదరుడా రామకృష్ణ, ప్రభు చెప్పాడు, ఇదిగో ఆ నీ స్నేహితుణ్ణి నీవు చూడవు, నిన్ను చూడలేడు, ఇక రాడు క్షేమముగా అని చెప్పాడు ప్రభు. కేక వేసి ఆయన్ని కేకే చెప్పే, ఏరో నీకు అపాయం ఉందని దేవుడు చెప్పాడు రా అన్న. అరే పిచ్చి పిచ్చి మాటలు చెప్పుకొని ఆడు నవ్వాడు, రోషంగా వెళ్ళాడు. మళ్ళా భౌతికముగా ఆయన నేను మాట్లాడుకోలేదు, కానీ పార్థివ దేహాన్ని సూచితకు దహనం అక్కడే చేసేసాడు. కాబట్టి ఏ పాటిది మానవ జీవితం, ప్రభు ఉన్నాడు చూస్తాడు. శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను నన్ను చూచువాడు దేవుడయ్యా చూస్తున్నాడు. ఆ పాగోలు కృష్ణ అనేవాడు, ఆయన భార్య పాగోలు చర్చ ఉంది మనకి, అక్కడికి భార్యకు వస్తాను, బాప్తిస్తు నేనే ఇచ్చాను, వాళ్ళే మతస్థులని ఏమి చేర్చలేదు, ప్రభు నమ్మారంతే. కాబట్టి సోదరుడా, ప్రభు దయాళుడు అని మనం రుచి చూస్తే ఆయన మాట ఆధారం చేసుకోవాలి. కాబట్టి సృష్టిలో ఒక నా నిజ జీవిత స్థితిని చెప్తున్నా, అటువంటి పూజ పునస్కారాల స్థితి నుండి దేవుడు నన్ను వెలుపలికి తీసుకొచ్చా, ఆయనతో సహవాసం నేర్పా, ఆదరణ ఇచ్చా. కాబట్టి ఇప్పుడు ఆయన కొరకు సాక్షిగా మరి 54 సంవత్సరాల నుండి జీవిస్తున్నా. మొన్న ఫిబ్రవరి 1 70 సంవత్సరాలు నిండిని 71వ సంవత్సరం వచ్చింది. దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలు వేల మంది, ఆత్మ సంబంధమైన పిల్లలు, అభిమానులు కేక్ తెచ్చి కట్ చేయించి ఆనందించారు. కానీ 16 ఏళ్ళ వయసులో యేసుప్రభు వారి యొక్క ప్రత్యక్షత పొందా. 4-5 సంవత్సరాల వయసులో యేసుప్రభువే దేవుడని మా మాస్టర్ గారు చెప్పారు. కాబట్టి నమ్మండి. ప్రార్థనా ఛానల్ ప్రేక్షకులారా, ఒకవేళ ప్రభుని నమ్మిన క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా మీ కులం ఏదైనా గోత్రం ఏదైనా మీరు యేసుప్రభు నమ్మి మతంలో చేరాలి, పేరు మార్చుకోవాలి అని నేను చెప్పలేదు. నా పేరు ఇంకా సుదర్శనమే. శ్రీకృష్ణుడు చక్రం పేరు సుదర్శనం. సుదర్శన ఆయుధుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు. అందుకని నల్లగా ఉన్నానని, బుద్ధిగా ఉన్నానని, నాకు 4 రక్కాయలు, ఒక అన్నయ్య, మా అమ్మ, ఇలా అందరూ కలిసి బడి పంతులు గారితో మా అబ్బాయికి సుదర్శనము అని పేరెట్టు. అంటే శ్రీకృష్ణ 4 దేవతలు, మా అక్కలు 4, 4 దేవతల పేరు. మా ఇంటి ముందు తులసి మొక్క ఉండేది, ఇంత ఎత్తున కుండీలు చెప్తే మా ఇంటి గోడకి బొట్లు ఉండేవి పసుపు కుంకుమతో కుండ్రంగా. మా అమ్మ ఎప్పుడు తీసేదో బొట్టు మాకు తెలియదు, కానీ ఎప్పుడు కుండ్రంగా గౌరవనీయురాలుగా ఉన్నారు కీర్తి శ్రేష్ఠులు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య విజయమ్మ గారు. ఆ నొసట్న గుండ్రంగా బట్టేలా పేపర్లో చూసేవాళ్ళమో టీవీల్లో చూసేవాళ్ళమో, నా తల్లి అంత గుండ్రంగా కుంకుమ బొట్టే పెట్టేది. ఆశీర్వాదముగా ఉండండి. మీరు పేరు మార్చుకోమని, కులము మార్చుకోమని, ఊరు విడి చెల్లమని ఏం చెప్పట్లేదు. ఉన్న పాటను ప్రభువు నమ్మండి చాలు, నమ్మితే నా మహిమ చూస్తారని దేవుడే చెప్పాడు. కాబట్టి ప్రార్థన చేస్తాను, మళ్ళీ కొద్ది నిమిషాలు ఇంకొక ఉపదేశం చేస్తా. పరిశుద్ధుడు అయిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, ఇగో ఈ ప్రార్థన ఛానల్ టీవీ ద్వారా వివరింపబడిన నీ మాటలు నా జీవిత సాక్ష్యం. సాక్ష్యం అనగా కనిన వినిన సంగతులను తెలుపుటమే అనుందిగా. కాబట్టి అది నిజం చెప్పానని నాకు తెలుసు, మీకు తెలుసు. నిరంతరం వాడబారని ప్రేమ కలిగిన వాడా, ఆలకిస్తున్నా తిలకిస్తున్నా చూస్తున్నా ప్రతి వారికి దీవెన దయచేయతండి. కాపాడునాయన, మేలు కలుగునట్లుగా చేయి.
వర్ధిల్లచే ఎటువంటి పరిస్థితుల్లోనైనా కునుకక కాపాడుచున్నవాడు మీరని అర్థమయ్యేటట్లు చేయి. దీన్ని ఆపరేట్ చేస్తున్న బిడ్డలు ఆరోగ్యవంతులుగా వారి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించిన దీనిలో వర్ధిల్ల చేసి నడిపించు. యేసు నామమందు ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా మీకు శుభం. దేవుడు దీవిస్తాడు.